ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నాడు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు ఉంటారో వారికి ఏ శిక్షావిధి లేదు అని. ఎందుకు శిక్షావిధి లేదు అంటే, వాక్యం తెలియచేస్తుంది యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించి సమస్తము కూడా వారి జీవితంలో కొత్త అవుతున్నాయి. కాబట్టి పాప స్వభావము, పాప నైజము, పాప క్రియలు వారిలోంచి తొలగిపోయి యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించే నీతిని వారు కలిగి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించే పరిశుద్ధ జీవితాన్ని వారు కలిగి ఉంటారు. కాబట్టి పాపానికి వచ్చే జీతము ఇక మీదట వారిని ఏలుబడి చేయకుండా పాపము నుండి వారు వేరు చేయబడ్డారు. కాబట్టి రాబోతున్న శిక్షావిధి నుండి తప్పించబడి దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడుతున్నారో వారందరూ శిక్షావిధిని తప్పించుకొని ప్రభు రాజ్యానికి, నిత్య జీవానికి ఉచితంగా వారసులు అవుతున్నారు.